హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాళ్ళ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు పసుపు పాలు గురించి చెప్తాను. ఇవి రెండు మనము డైలీ తీసుకోవడం వల్ల రెండిట్లో ఉన్న యాంటీబయోటిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవచ్చు. అలాగే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడడానికి పసుపు పాలు బాగా ఉపయోగపడతాయి. ఇలా తయారు చేసుకున్న పసుపు పాలల్లో దీన్ని ఒక స్పూన్ తీసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు. అయితే ఇది ఏంటో, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకునే ముందు పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి. కొంచెం సేపు వేడి చేసుకోవాలి. తరువాత దీనిలో చిటికెడు మిరియాలను లైట్గా దంచుకొని వేసుకోవాలి. మిరియాల్లో ఉన్న పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆకలి పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. దగ్గు జలుబు కూడా రాకుండా ఉంటాయి. గొంతు నొప్పి, తలనొప్పి, ఒత్తిడి మొత్తాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, దీనిలో ఉన్న ఫైటోన్యూట్రియంట్ సమ్మేళనాలు ఉండడం వల్ల పేరుకుపోయిన కొవ్వుని విచ్ఛిన్నం చేసి కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. అందువల్ల మిరియాలు హెల్త్కి చాలా మంచిది. తరువాత ఒక రెండు యాలుకలను వేసుకోవాలి. ఎలాంటి తీపి పదార్థానికైనా యాలుకలు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. దీనిలో ఐరన్ ఉండడం వల్ల బీపీ, క్యాన్సర్ను కూడా రాకుండా చేస్తుంది. రక్తం శుద్ధి చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఆకలి పెంచడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. తరువాత షుగర్కి బదులు బెల్లం కొంచెం తీసుకోండి. బెల్లంలో ఖనిజాలు మరియు ఐరన్ ఉండడం వల్ల శరీర పనితీరును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపించడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ మలబద్ధకం నుండి కాపాడుతుంది. శ్వాస సంబంధమైన రుగ్మతలను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది. తరువాత మెయిన్గా కావాల్సింది పసుపు. దీన్ని కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును తీసుకోవాలి. దీనిలో ఉన్న యాంటీసెప్టిక్ మరియు యాంటీబయోటిక్ లక్షణాలు వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. నిద్ర రావడానికి కూడా బాగా సహాయపడుతుంది. కీళ్ళనొప్పులు నయం చేయడానికి, రక్తం శుద్ధి చేయడానికి, ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, మెరిసే చర్మం పొందడానికి కూడా బాగా సహాయపడుతుంది. మీరు ఈ పసుపు పాలు తాగడం వల్ల మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఇలా బాగా కాగిన తరువాత ఒక కప్పులోకి తీసుకోండి. తర్వాత మీరు లాస్ట్గా కలపవలసింది తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులను మిక్సీ వేసుకొని ఇలా పౌడర్లా చేసుకొని ఒక స్పూన్ తీసుకోండి. తెల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉన్న ఐరన్, జింక్, కాల్షియం, ఇతర మినరల్స్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చేస్తుంది. చర్మ సంబంధిత క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది. నువ్వులు తీసుకోవడం వల్ల నీరసం అనేది ఉండదు. అధిక రక్తపీడనాన్ని కూడా తగ్గిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు పసుపు పాలల్లో నువ్వులను వేసుకొని రోజు ఒక గ్లాస్ తాగితే మీకు ఎటువంటి హెల్త్ సమస్యలు ఉండవు. మెదడు కూడా బాగా పనిచేస్తుంది. వీటిని మీరు డైలీ నైట్ పడుకునే ముందు తాగితే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎటువంటి హెల్త్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.